Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel and click bell icon for new notifications. ఈ రోజు మళ్ళీ మీకోసం అప్డేట్స్ తీసుకుని వచ్చాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ న్యూస్ న్యూ అప్డేట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఏది మిస్ కాకుండా పోస్ట్ చేస్తుంటాను. అదే కాదు, నేను ఇంటర్ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాను, మీకు కావాలంటే టెన్త్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్, ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఏపీ స్కూల్స్ అప్డేట్స్ గురించి అండి. సో ఇప్పుడు నేను మాట్లాడేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి, అదే ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి ఏపీలో. సో చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అసలు టెన్త్ ఎగ్జామ్ ఏపీలో అవుతుందా లేదా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాగా మమ్మల్ని కూడా ప్రమోట్ చేసేస్తారా అని అందరూ ఒక డైలమాలో ఉన్నారు. కానీ ఈ డైలమాస్, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ ఏపీ గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డ్ డిక్లేర్ చేసేసింది. అదేంటంటే, ఖచ్చితంగా కంపల్సరీగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతాయి, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాగా ప్రమోట్ చేయము అని చెప్పేసింది ఏపీ గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డ్. సో స్టూడెంట్స్, మీరు దీనికైతే ప్రిపేర్ అయిపోండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఏపీలో. కానీ ఇప్పటివరకు వేరే వేరే న్యూ అప్డేట్స్ ఏంటో నేను ఇందులో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే పక్క, టెన్త్ క్లాస్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి. ఇప్పుడు డేట్స్ చూసినట్టయితే మనకి మేలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతాయి అని డిక్లేర్ చేశారు. కానీ మేలో అవుతుందనే చెప్పారు, దానికి రిలేటెడ్ ఏదన్నా టైం టేబుల్ కానీ షెడ్యూల్ కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ వీక్ వన్ వీక్లో మీకు న్యూ అప్డేట్స్, అదే టైం టేబుల్ కానీ టైమింగ్స్ కానీ షెడ్యూల్ కానీ రిలీజ్ చేస్తారంట. సో నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఈ విషయంలోకి వస్తే, ఫస్ట్ ఏంటి, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పక్క, డేట్స్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వన్ వచ్చేసి పేపర్ ప్యాటర్న్. సో ఈ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ టైం ఎస్ఎస్సి బోర్డ్ ఏం డిక్లేర్ చేసిందంటే ముందులాగా పేపర్ ప్యాటర్న్ ఉండదు అని. ముందైతే మనకి మీరు చూసినట్టయితే లెవెల్ పేపర్స్ ఉండే అండి ఎస్ఎస్సి వాళ్ళకి, ఓన్లీ సెకండ్ లాంగ్వేజ్కి వన్ పేపర్ ఉండే, మిగతా అన్ని సబ్జెక్ట్స్కి టూ పేపర్స్ ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళ లాస్ట్ టైం అప్డేట్స్ ఏమిచ్చారంటే ఓన్లీ 6 పేపర్సే ఉంటాయి ఈసారి ఎస్ఎస్సి స్టూడెంట్స్కి. ఈచ్ క్యారీస్ 100 మార్క్స్ అండ్ టైం వచ్చేసి 3 hours 15 minutes ఇస్తారు అని లాస్ట్ టైం న్యూస్లో చెప్పారు. కానీ దాని మీద కూడా ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు. సో నేను ముందుగా చెప్పిన విధంగానే వాళ్ళకి 1 week టైం కావాలంట గవర్నమెంట్కి టు డిక్లేర్ ఆల్ క్లారిటీలీ. మీకు ఏ డౌట్స్ లేకుండా 1 week వాళ్ళు క్లారిటీగా అన్నీ మీకు రిలీజ్ చేస్తారంట, విత్ డేట్స్ టైమ్ షెడ్యూల్ పేపర్ ప్యాటర్న్ అన్నీ. సో ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేశారు ఏపీ ఎస్ఎస్సి బోర్డ్. అదేంటంటే ఆ యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి నాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీపుల్కి చెప్పాలి, స్టూడెంట్స్కి చెప్పాలి అని, ఏది చదువుకుంటే చాలు, ఏది చాయిస్లో వదిలేస్తే చాలు, సిలబస్ గురించి అన్ని డిస్కస్ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేశారంట. సో అది మెయిన్ ఏంటి, సిలబస్ అంతా ఇంపార్టెంట్వే ఇవ్వాలి, నాన్ ఇంపార్టెంట్వి వదిలేసేయాలి అని. సో స్టూడెంట్స్, ఇవన్నీ ఏపీ ఎస్ఎస్సి బోర్డు ఉన్న అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ న్యూ